సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి ద మిస్ అండ్ జాన్ మోరిసన్ ది ద మిస్ టీవీ షో చూడని దొరికింది అని కలిసి షో స్టార్టింగ్లోనే ద మిస్ అండ్ జాన్ మోరిసన్ చెప్పినారు. వెల్కమ్ టు రా, వెల్కమ్ టు ద మిస్ టీవీ షో. అండ్ ఈరోజు ఈ రాలో మీకు ఓన్లీ మిస్ టీవీ షోనే కాదు, ఈరోజు రాలో మనకి లెజెండ్స్ చూడని దొరుకుతుంది. ఎందుకంటే ఈరోజు రా ఒక లెజెండ్స్ రా అని ద మిస్ అండ్ జాన్ మోరిసన్ చెప్పిన అండ్ కలిసి ద మిస్ అండ్ జాన్ మోరిసన్ మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ కలిసి అంతేకాదు ద మిస్ స్వయంగా అంటే జాన్ మోరిసన్ ద మిస్కి ఒక పెద్ద లెజెండ్ అని చెప్పినారు. అనుకోసి అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో ఒక పెద్ద లెజెండ్ ఇంకొకరు కాదు, ద మిస్ అని జాన్ మోరిసన్ అండ్ ద మిస్ చెప్పుకున్నారు. అండ్ గాయస్ అంతేకాదు ద మిస్ ఏమన్నారంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి తెలిసిపోయిందంటే ఇప్పుడు 2021 మంచిగా ఉండాలంటే ద మిస్కి మనింద భయం బ్రీఫ్ కేస్ ఇవ్వాలని వాళ్ళకి తెలుసు. సో అందుకని వాళ్ళు మాకు మనింద భయం బ్రీఫ్ కేస్ ఇచ్చినారని ద మిస్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేగా దాని తర్వాత ద మిస్ అండ్ జాన్ మోరిసన్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు ద న్యూ డేకి. ఎందుకంటే గాయస్ ఈ రోజు ద న్యూ డే ద మిస్ టీవీ షోలో హ్యాస్ ఎ గెస్ట్ వచ్చినారంటే కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ ఈరోజు ద మిస్ టీవీ షోలో హ్యాస్ ఎ గెస్ట్ వచ్చినారని రాగానే ద మిస్ చెప్పినారు థ్యాంక్స్ మీరు హ్యాస్ ఏ ఈరోజు అంటే మీరు గెస్ట్ వచ్చినారు ఈరోజు మా షోలో అని థ్యాంక్స్ అని ద మిస్ చెప్పినా. సో గైస్ అప్పుడే కోఫీ కింగ్స్టన్ చెప్పినారు ఒక్క నిమిషం ఆగు ద మిస్ థ్యాంక్స్ నువ్వు కాదు థ్యాంక్స్ మేము నీకు చెప్పాలి ఎందుకంటే మేము నీ షోలో గెస్ట్గా రాలేదు మీరు మా షోలో గెస్ట్గా వచ్చిన రావుంది ఈ షో మీది కాదు ఈ షో మాది న్యూ డే టాక్ అంటే ఈ షో పేరు న్యూ డే టాక్ అని కోఫీ కింగ్స్టన్ అని చెప్పిన అండ్ కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ చాలా అంటే చాలా ఎక్కిరిచ్చినారు ద మిస్ అండ్ జాన్ మోరిసన్. అంటే చూడండి ఈ సెగ్మెంట్లో ఇంపార్టెంట్ ఏం లేదు జస్ట్ మొత్తం ఫన్ ఉందంటే లైక్ కోఫీ కింగ్స్టన్ చెప్పినారు ద మిస్ అండ్ జాన్ మోరిసన్ మీకు అన్నం వండడానికి వస్తాయి మీకు ఫుడ్ వండడానికి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మేము మీతో ఫుడ్ వండిపిస్తాం అండ్ అయినా మీరు మొత్తం గలీజ్ ఫుడ్ తింటారు కదా అని చెప్పి కొంచెం ఎక్కిరిచ్చినారు కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ ద మిస్ అండ్ జాన్ మోరిసన్కి. అండ్ దాని తర్వాత న్యూ డే అంటే మన కోఫీ కింగ్స్టన్ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే ద మిస్ అండ్ జాన్ మోరిసన్ 2021 కోసం మీ రెజల్యూషన్ ఏముందని అడిగినప్పుడు జాన్ మోరిసన్ చాలా ఇన్వాల్వ్ అయిపోయినారు ఇంటర్వ్యూలో. అంటే జాన్ మోరిసన్ చాలా ఫన్ చేసినారు. సో జాన్ మోరిసన్ ఏమన్నారంటే నేను ఈ సంవత్సరం మొత్తం ఒక ఫోటో క్లిక్ చేస్తాను అంటే ప్రతిరోజు నేను ఒక ఫోటో క్లిక్ చేస్తాను అండ్ ఈ ఇయర్ ఎండ్లో నేను ఒక వీడియో చేస్తానని జాన్ మోరిసన్ కొంచెం ఫన్ చేసినారు. సో అప్పుడే ద మిస్ కోపం వచ్చింది అండ్ కోపంలో ద మిస్ చాలా కోపం చేసినారు ద న్యూ డేకి. సో ద మిస్ ఏమన్నారంటే మీరు ఫన్ చేస్తున్నారా మీకు అసలు దిమాకుందా ఇది నా షో మీరు నా షోని మొత్తం ఖరాబ్ చేస్తున్నారని ద మిస్ కోపం చేస్తుంటే. సో అప్పుడక ఎంటర్ అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ టెడీ లాంగ్ ది అండ్ టెడీ లాంగ్ వచ్చి చెప్పినారు. చూడండి నేను కొన్ని సంవత్సరాల ముందు చాలా సంవత్సరాల వారికి రా అండ్ స్మాక్ డౌన్ అండ్ హ్యాస్ ఎ జనరల్ మేనేజర్గా పనిచేసినాను. సో అందుకని నా దగ్గర మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంది అండ్ సొల్యూషన్ ఏంటంటే ద మిస్ అండ్ జాన్ మోరిసన్ మీరు ఈరోజు ది అండర్ టేకర్తో ఫైట్ చేస్తున్నారని టెడీ లాంగ్ అనౌన్స్మెంట్ చేసిన. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది యాడమ్ పియర్స్ ది అండ్ యాడమ్ పియర్స్ వచ్చి చెప్పినారు టెడీ లాంగ్ చూడు అండర్టేకర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో మీరు ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేసేయండి అని యాడమ్ పియర్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే టెడీ లాంగ్ చెప్పినారు ఓ నేను ఒక చిన్న మిస్టేక్ చేసినాను. సో అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు అంటే ద మిస్ అండ్ జాన్ మోరిసన్ మీరు ఈరోజు ద న్యూ డేతో ఫైట్ చేస్తున్నారు అది ఇప్పుడే ఫైట్ చేస్తున్నారు ఒక టాక్టీ మ్యాచ్లో అని టెడీ లాంగ్ అనౌన్స్మెంట్ చేసినారు. సో గైస్ అందుకనే మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే ద న్యూ డే వర్సెస్ ద మిస్ అండ్ జాన్ మోరిసన్ మధ్యలో ఒక మంచి టాక్టీ మ్యాచ్ చూడు దొరికాం కదా. ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ద న్యూ డే అండ్ ద మిస్ అండ్ జాన్ మోరిసన్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ది ఒక మంచి ఇంటర్వ్యూ చూని దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ర్యాండీ ఆర్టన్ చెప్పినారు లాస్ట్ వీక్ నా చేతులు అగ్గిపెట్టండి అండ్ నేను అలెక్సా బ్లేక్స్కి కాల్ పెడదాం అనుకున్నాను. అవును గైస్ ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్గా చెప్పినారు నిజం చెప్తున్నాను నేను అలెక్సాకి కాల్ పెట్టదాం అనుకున్నాను కానీ నా మనసులో అసలు ఏదో వచ్చేసి నేను అండ్ నేను కాల్ చేయలేదు. అవును గైస్ చూడండి ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్గా చెప్పేసినాను లాస్ట్ వీక్ రాలో అలెక్సా బ్లేక్స్కి నేను కాల్ పెట్టలేదు ఎందుకంటే నా మనసులో ఏదో ఫీలింగ్ వచ్చేసింది. అండ్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ద ఫీల్డ్తో ఫైట్ చేసిన ప్రతి ఒక్క సూపర్ స్టార్ చేంజ్ అయిపోతాడు. సో నాలో కొన్ని చేంజెస్ వచ్చినాయి కానీ నాలో చేంజెస్ కొన్ని డిఫరెంట్ వచ్చినాయి ఎందుకంటే నేను
అంటే నేను ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను, అంటే నాలో ఉన్న కషి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది, నేను ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను అని ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, ఇక నేను ఆ ఫీల్డ్ గురించి మాట్లాడదనుకుంటున్నాను, నేను నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు రాలో నా ఓల్డ్ ఫ్రెండ్స్ లెజెండ్స్ వచ్చినారు, సో నేను ఒక లెజెండ్ కిల్లర్ని, సో నాకు లెజెండ్ కిల్లర్ ఎందుకంటారో నేను ఈరోజు చూపిస్తాను అని ర్యాండీ ఆర్టన్ ఈరోజు వచ్చిన రా లెజెండ్స్ అందరూ ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ కస్ ఇక్కడనే ర్యాండీ ఆర్టన్ ఇంటర్వ్యూ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎలాస్ మధ్యన ఒక మంచి వన్ ఆన్ వన్ మ్యాచ్ చూని దొరికి. అండ్ కస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ కస్ ఈ మ్యాచ్లో చాలా రోజుల తర్వాత ఏజే స్టైల్స్ స్టైల్స్ క్లాష్ మూవ్ని యూజ్ చేసినారు. అండ్ కస్ ఈరోజు రాల్లో ఏజే స్టైల్స్ ఎలాస్కి ఒక సాలిడ్ స్టైల్స్ క్లాష్ మూవ్ కొట్టేసిన అండ్ కవర్ చేసిన అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. కానీ కస్ ఈ మ్యాచ్ అయిపోయినాక జాక్సన్ రైకర్ గీతార్తో అటాచ్ అని రింగ్లో వచ్చినారు ఏజే స్టైల్స్ పైన. కానీ కస్ అంతలోనే ఏజే స్టైల్స్ బాడీ గార్డ్ ఓమోస్ సేవ్ చేసినారు ఏజే స్టైల్స్కి. అండ్ గీతార్కు సాలిడ్ కిక్ కొట్టేసినారు. అండ్ కస్ ఇక్కడనే ఇలా ఫైట్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ బిగ్ షో అండ్ రిడల్ కనిపించిన. అండ్ కస్ రిడల్ బిగ్ షోతో కొంచెం ఫన్ చేసి అక్కడికి వెళ్ళిపోయినారు. సో కస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది ర్యాండీ ఆర్టన్ది. అండ్ ర్యాండీ ఆర్టన్ వచ్చి బిగ్ షో చెప్పినారు, హే బిగ్ షో, లాస్ట్ టైం నువ్వు నాతో రింగ్లో ఉన్నప్పుడు నేను ఈ పైన అటాక్ చేసినాను, నీకు సాలిడ్ పంట్ కిక్స్ కొట్టినాను, గుర్తుందా అని ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ కొంచెం ఎక్కిరిచినారు బిగ్ షోకి, అంటే ఏదో ఫీలింగ్ వస్తాయి కదా, అంటే మనం రింగ్లో వెళ్ళి ఫైట్ చేయకపోతే, అంటే మనం ఫైట్ అంటే చాలా సంవత్సరాల నుంచి మనం ఫైట్ చేస్తాం అండ్ ఒకటిసారి మనం ఫైట్ చేయడం మానేస్తే ఏదో ఫీలింగ్ వస్తాయి కదా, చాలా విచిత్రమైన ఫీలింగ్ ఉంటాయి కదా అని కొంచెం ఎక్కిరిచినారు ర్యాండీ ఆర్టన్. అండ్ ర్యాండీ ఆర్టన్ బిగ్ షో గొంతు పట్టుకున్నారు, అంటే చూడండి ర్యాండీ ఆర్టన్ బిగ్ షోకి కొంచెము కోపం తెప్పిద్దాం అనుకున్నారు. అండ్ కలిసి బిగ్ షోకి అర్థమైపోయింది గేమ్ మొత్తం. సో కలిసి అందుకని బిగ్ షో ఏమన్నారు అంటే, నాకు తెలుసు ర్యాండీ ఆర్టన్ నువ్వు కావాలనేది అంతా చేస్తున్నావు, నువ్వు కావాలనే నన్ను అంటే నాలో ఉన్న బిగ్ షోని నువ్వు బయటకు తీసుకోవాలని ట్రై చేస్తున్నావు అండ్ నేను పైన అటాచ్ చేయాలని నువ్వు నా పైన అటాచ్ చేద్దాం అనుకుంటున్నావు, నాకు తెలుసు నీ ప్లాన్ ఏందో. సో అందుకని నేను చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, నేను ఈరోజు ఫైట్ చేయని రాలేదు, నేను లెజెండ్స్ నైట్ కదా, సో నేను ఎంజాయ్ చేయడానికి వచ్చిన అని బిగ్ షో చెప్పినా. సో కలిసి అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే, అవునా సరే, సో ఈరోజు నీలో దమ్ము ఉంటే నువ్వు నీ లెజెండ్స్కి కాపాడుకో అని ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ కలిసి ఇక్కడ నీళ్ళ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఆస్కా వర్సెస్ లెసీ ఇవాన్స్ అండ్ పీటన్ రాయల్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్లో చూడండి, ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్తో ఆ డాడ్ రిక్ ఫ్లేర్ వచ్చినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ మధ్య మధ్యలో లెసీ ఇవాన్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, రిక్ ఫ్లేర్కి కొంచెం ఫ్లటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ అందుకనే షార్లెట్ ఫ్లేర్ కోపం వచ్చింది అండ్ కోపంలో షార్లెట్ ఫ్లేర్ అటాక్ చేస్తుంటారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం గడబడి జరిగింది అండ్ ది లాభం లేపినారు లెసీ ఇవాన్స్ అండ్ పీటన్ రాయల్స్. అండ్ పీటన్ రాయల్స్ షార్లెట్ ఫ్లేర్కి రోల్ అప్ చేసి ఓడిపించేసినా. సో దీని అర్థమైందంటే ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు లెసీ ఇవాన్స్ అండ్ పీటన్ రాయల్స్. అండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆస్కా. సో గైస్ అందుకనే చూడండి ఒక టైప్లో షార్లెట్ ఫ్లేర్ అంటే అలా డాడ్ వల్ల అంటే రిక్ ఫ్లేర్ వల్ల ఈ మ్యాచ్ ఓడిపోయినారు అని షార్లెట్ ఫ్లేర్ కనిపించింది. సో గైస్ అందుకనే షార్లెట్ ఫ్లేర్ రిక్ ఫ్లేర్కి కోపం చేసింది. అండ్ షార్లెట్ ఫ్లేర్ ఏమన్నారంటే, చూడు డాడ్ నువ్వు నాతో దూరం ఉండు, అర్థమైందా, అడిగి వెళ్ళిపో, గెట్ అవుట్ అని ఇన్సల్ట్ చేసినారు షార్లెట్ ఫ్లేర్ రిక్ ఫ్లేర్ది. అండ్ గైస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ అండ్ షేమస్ కనిపించినారు. అండ్ షేమస్ డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడు డ్రూ మ్యాకింటైర్ ఈరోజు నువ్వు కీతిలితో ఫైట్ చేయబోతున్నావు కదా, సో అందుకే నువ్వు కీతిలికి నా తరఫున అంటే నువ్వు నా సైడ్కి వెళ్ళి ఒక కిక్ ఎక్కువ కొట్టు అని షేమస్ చెప్పినారు. సో కలిసి అప్పటికే ఎంటర్ అయిపోయింది లెజెండ్స్ హల్క్ హోగన్ది. అండ్ కలిసి అంతేకాదు హల్క్ హోగన్ అక్కడ వచ్చి డ్రూ మ్యాకింటైర్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్కి ఏమన్నా అంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఈ టైటిల్కి చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నావు, చాలా మంచి ఫైట్ చేస్తున్నావు అండ్ నిన్ను చూస్తుంటే నాకు నా టైం గుర్తొస్తుంది, అంటే నేను యంగ్ ఉన్నప్పుడు సేమ్ నీలాగానే ఫైట్ చేస్తుండే అని హల్క్ హోగన్ చాలా గొప్ప మాట్లాడినారు డ్రూ మ్యాకింటైర్ గురించి. అండ్ డ్రూ మ్యాకింటైర్ చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ కలిసి దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ అండ్ లెజెండ్స్ ఎక్కిరిచినారు షేమస్కి. అండ్ కలిసి ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ మనకి బాబీ లాష్లీ వర్సెస్ రిడల్ మధ్యలో ఒక మంచి వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడు. ఓకే అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే కదా చూడండి, ఈ మ్యాచ్లో బాబీ లాష్లీ రిడల్కి ఫుల్ ఎన్సన్ సబ్మిషన్లో లాక్ చేసినారు. కానీ కలిసి రెఫరీ చూడలేదు, అంటే లాక్ చేసినప్పుడు రిడల్ ట్యాప్అవుట్ చేసినారు బట్ రెఫరీ చూడలేదు. అండ్ దీని లాభం లేపినారు రిడల్. అండ్ రిడల్ బాబీ లాష్లీ రోల్అప్ చేసి ఓడిపించేసినారు. అవును కలిసి ఈ మ్యాచ్లో బాబీ లాష్లీ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రిడల్.
సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ రికోచే అండ్ మార్క్ హెన్రీ కనిపించినారు. అంగస్ రికోచే ది లెజెండ్ మార్క్ హెన్రీ చెప్పినారు, చూడు మార్క్ హెన్రీ నేను ఏదో ఒక రోజు నీలా ఒక మంచి పేరు సంపాదిస్తానని రికోచే చెప్పిన అంగస్ అప్పుడే అంటే రికోచే అక్కడికి వెళ్ళిపోయినారు. సో గస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ది అంగస్ ర్యాండీ ఆర్టన్ ది లెజెండ్ మార్క్ హెన్రీ చెప్పినారు. చూడు మార్క్ హెన్రీ ఒకప్పుడు నువ్వు చాలా చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తుండే అండ్ ఒకప్పుడు నువ్వు నా పైన చాలా చాలా అటాక్ చేసినావు, కానీ ఇప్పుడు నీకు ఏమైపోయింది, నీళ్ళు దమ్ముంటే ఇప్పుడు నువ్వు రింగ్లో రా అని ర్యాండీ ఆర్టన్ ఛాలెంజ్ చేసినారు ది లెజెండ్ మార్క్ హెన్రీ, బట్ మార్క్ హెన్రీ రో అని చెప్పేసినారు. సో గస్ అప్పుడే ర్యాండీ ఆర్టన్ కోపం వచ్చి అంటే చూడండి ర్యాండీ ఆర్టన్ లెజెండ్స్ కొంచెం కోపం తీపని ట్రై చేసిన అంటే ఆ రింగ్లో వస్తే ర్యాండీ ఆర్టన్ వాళ్ళ పైన అటాక్ చేస్తాం అనుకున్నారు. సో గస్ అందుకని ర్యాండీ ఆర్టన్ మార్క్ హెన్రీ చెప్పినారు నీళ్ళు దమ్ముంటే రింగ్లో రా అని చెప్పినారు, బట్ గస్ మార్క్ హెన్రీ నో అన్నారు. సో గస్ అప్పుడే ర్యాండీ ఆర్టన్ కోపంలో వెళ్ళకొట్టేసినారు, వెళ్ళిపో నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అర్థమైందా ఇది నా ఎరీనా నా ఎరీనాలకు వెళ్ళి నువ్వు వెళ్ళిపో అని ర్యాండీ ఆర్టన్ ఎలా కొట్టేసినారు మార్క్ హెన్రీకి. అనగాసి ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మెండీ రోజ్కి. అనగాసి మెండీ రోజ్ ఎంట్రీ అయినప్పుడు సడన్ ఎంకిల్కి వెళ్ళి షైనా బెజర్ వచ్చి అటాక్ చేసినారు మెండీ రోజ్ పైన. ఎందుకంటే గాస్ మనకి ఈరోజు షైనా బెజర్ వర్సెస్ మెండీ రోజ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే, కానీ గాస్ చూడండి షైనా బెజర్ అటాక్ చేసినారు మెండీ రోజ్ పైన. సో గస్ అప్పుడక్కడ డేనా బ్రోక్ వచ్చినారు అండ్ డేనా బ్రోక్ వచ్చి ఛాలెంజ్ చేసినారు షైనా బెజర్. సో గస్ అందుకనే మనకి డేనా బ్రోక్ వర్సెస్ షైనా బెజర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడి దొరికింది. అండ్ గాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో షైనా బెజర్ సబ్మిషన్ లాక్ చేసినారు డేనా బ్రోక్ కి, బట్ డేనా బ్రోక్ బ్రెయిన్ యూస్ చేసినారు అండ్ డేనా బ్రోక్ రోల్ అప్ ద్వారా ఓడిపించేసినారు అంటే పిన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు డేనా బ్రోక్. బట్ గస్ అయినా షైనా బెజర్ ఆ సబ్మిషన్ లాక్ అంటే సబ్మిషన్ లాక్ చేసి పెట్టినారు డేనా బ్రోక్. సో గస్ అప్పుడే మెండీ రోజ్ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు షైనా బెజర్ పైన. అండ్ దాని తర్వాత డేనా బ్రోక్ అండ్ మెండీ రోజ్ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు షైనా బెజర్ పైన. అండ్ గస్ ఇక్కడనే ఇలా ఫైట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ ది లెజెండ్ రిక్ ఫ్లెయిర్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూడు దొరికింది. అంగస్ ఈ సెగ్మెంట్లో రిక్ ఫ్లెయిర్ చెప్పినారు, చూడు ర్యాండీ ఆర్టన్ నాకు నీ పైన నమ్మకం ఉండే, నువ్వు కంపల్సరీ 14-time ఛాంపియన్ అవుతావని నాకు నమ్మకం ఉండే, కానీ నువ్వేం చేసినావు, నువ్వు నా పైన అటాక్ చేసినావు అని ర్యాండీ ఆర్టన్కి రిక్ ఫ్లెయిర్ చెప్పినారు. సో గస్ అప్పుడే ది వైపర్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, చూడు రిక్ ఫ్లెయిర్ ఇదంతా అంటే ఇప్పుడు నేను ఏమేమి చేస్తున్నాను, ఇవన్నీ నేను నీతోనే నేర్చుకున్నావు, నాకు ఇవన్నీ నువ్వే నేర్పించినావు, నువ్వు ఒక డర్టీయెస్ట్ ప్లేయర్వి, నువ్వు మొత్తం ఈ డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో మొత్తం డబ్ల్యూడబ్ల్యూ నువ్వు ఒక డర్టీయెస్ట్ ప్లేయర్వి, నేను ఇదంతా నీతో నేర్చుకున్నాను అర్థమైందా, కానీ ఇప్పుడు నేను చాలా ఓపెన్లీ చెప్తున్నాను, ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఒక పాత రిక్ ఫ్లేయర్కి చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తలేదు. అవును నువ్వు ఒక పాత రిక్ ఫ్లేయర్వి కాదు, నువ్వు ఒక బొమ్మవి, అంటే నువ్వు ఒక రిక్ ఫ్లేయర్ బొమ్మవి ఇప్పుడు అర్థమైందా అని చాలా చాలా ఇన్సల్ట్ చేసినారు ర్యాండీ ఆర్టన్ ది లెజెండ్ రిక్ ఫ్లేయర్ ది. అండ్ గా సెకండ్ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జెఫ్ హార్డీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ చూడు ఓకే. గస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గస్ ఈ మ్యాచ్ జెఫ్ హార్డీ అండ్ ర్యాండీ ఆర్టన్ బాగానే పాటించినారు అండ్ జెఫ్ హార్డీ బాగానే టక్కర్ ఇచ్చినారు ర్యాండీ ఆర్టన్కి. బట్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ర్యాండీ ఆర్టన్. సో నెక్స్ట్ మనకి ద లూచాస్ పార్టీ వర్సెస్ సాడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ మధ్యలో మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడు ఓకే. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ద లూచాస్ పార్టీ. అండ్ గస్ ఈ మ్యాచ్ అయిపోయినాక అంటే మనకి సాడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ మధ్యలో అంటే మనకి ది హార్డ్ బిజినెస్ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం చూడు దొరికింది. అండ్ గస్ ఇక్కడనే ఇలా ఫైట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఏంజెల్ గ్రాజా కనిపించినా. అండ్ గస్ ఏంజెల్ గ్రాజా అందమైన పాత లెజెండ్స్కి రోజు ఇస్తూ ఉంటారు అంటే ఫ్లటింగ్ చేస్తూ ఉంటారు. సో గస్ అప్పుడే ఒక లెజెండ్ చెప్పిన అంటే ఆ రూమ్లో ఒక మంచి అమ్మాయి ఉందని చెప్పినారు. సో గస్ అప్పుడే ఏంజెల్ గ్రాజా ఒక రూమ్లో వెళ్ళినారు. అండ్ గస్ ఆ రూమ్లో మనకి డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ బూగీ మ్యాన్ కనిపించిన. అండ్ గస్ మనకి ఈరోజు రాలో బూగీ మ్యాన్ కనిపించిన. అండ్ గస్ బూగీ మ్యాన్ చూడంగానే ఏంజెల్ గ్రాజా భయపడిపోయినా. అండ్ గస్ ఏంజెల్ గ్రాజా భయపడే రూమ్ బయటికి పారిపోయినా. అండ్ గస్ అప్పుడు అక్కడ ఆర్టర్తో వచ్చినారు అండ్ ఆర్టర్తో వచ్చి ఏంజెల్ గ్రాజాకి పిన్ చేసి ఓడిపించేసి మరొకసారి 24/7 ఛాంపియన్ అయిపోయినారు. అండ్ గస్ సెకండ్ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కీతిలీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. అండ్ గస్ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ స్క్రీన్ సైడ్ అందరూ లెజెండ్స్ నిలబడి అంటే కూర్చొని ఈ మ్యాచ్ చూస్తూ ఉంటారు. అండ్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ గస్ ఈ మ్యాచ్లో కీతిలీ బాగానే ఫైట్ చేసినారు, బట్ ఈ మ్యాచ్లో కీతిలీ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ గస్ ఈ మ్యాచ్ అయిపోయినాక డ్రూ మ్యాకింటైర్ మైక్ తీసుకున్నారు అండ్ డ్రూ మ్యాకింటైర్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు అక్కడ ఉన్న లెజెండ్స్. కనుక అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ది ఐకాన్ ది లెజెండ్
గోల్బర్గ్ ది ఆన్ గైస్. ఈ రోజు రా లో గోల్బర్గ్ వచ్చినారు అండ్ గోల్బర్గ్ రింగ్ లో రాగానే డ్రూ మ్యాక్ఇంటైర్ చేయగలపని ట్రై చేసినారు, బట్ గోల్బర్గ్ చేయగలపలేదు. అండ్ మైక్ అడిగినారు అనగా అప్పుడే డ్రూ మ్యాక్ఇంటైర్ స్వయంగా మైక్ ఇచ్చినారు గోల్బర్గ్ కి. అండ్ ఆ మైక్ తీసుకొని గోల్బర్గ్ చెప్పినారు, చూడు డ్రూ మ్యాక్ఇంటైర్, ఇందాక నీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్ కూర్చొని నీ మ్యాచ్ చూసినాను. నిజంగా నీ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే, నువ్వు చాలా జబర్దస్త్ ఫైట్ చేసినావు, నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఒక జబర్దస్త్ ఛాంపియన్, నీలో అంతా బాగానే ఉంది, కానీ నీలో ఒక్కటి లేదు. అండ్ అది ఏంటంటే నువ్వు లెజెండ్స్కి రెస్పెక్ట్ ఇస్తలేవు అని గోల్బర్గ్ చెప్పిన. గోల్బర్గ్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాక్ఇంటైర్, నీలో అంతా బాగానే ఉంది, కానీ నువ్వు లెజెండ్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తలేవు. అండ్ నువ్వు ఈ లెజెండ్స్కి ఎలా చూస్తున్నావు అంటే ఒక ఏజ్ పర్సన్స్కి, అంటే ఒక ముస్లింలకి, ఒక ఏజ్ పర్సన్స్కి చూసినట్టు చూస్తున్నావు. వీళ్ళకి నువ్వు ఏదో పోనీ పాపం అన్నట్టు చూస్తున్నావు. నాకు చాలా బాగా తెలుసు నీ గురించి, నువ్వు రెస్పెక్ట్ ఇస్తలేవు అని గోల్బర్గ్ చెప్పినారు. అనగా సంతగా గోల్బర్గ్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాక్ఇంటైర్, నేను ఇక్కడ వచ్చి నీకు వార్నింగ్ ఇస్తలేను, నేను ఇక్కడ వచ్చి నీకు డిమాండ్ చేస్తలేను, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నానని గోల్బర్గ్ ఛాలెంజ్ చేసినారు డ్రూ మ్యాక్ఇంటైర్. కాంగ్రెస్ గోల్బర్గ్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఛాలెంజ్ చేసినారు. సో గైస్ అప్పుడే డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమన్నారంటే, చూడు నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను అంటే నా గురించి అందరు చాలా బాగా తెలుసు, అర్థమైందా? అండ్ అయినా నీతో ఫైట్ చేస్తే ఒక ఓల్డ్ పర్సన్తో, అంటే ఒక ముసలితో, ఒక డాడీతో ఫైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అని డ్రూ మ్యాక్ఇంటైర్ ఎక్కిరిచ్చినారు గోల్బర్గ్కి. అవునస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమన్నారంటే, నీతో ఫైట్ చేస్తే ఒక డాడీతో ఫైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అని డ్రూ మ్యాక్ఇంటైర్ చెప్పినారు. సో అప్పుడే గోల్బర్గ్కి కోపం వచ్చింది అండ్ కోపంలో గోల్బర్గ్ పుష్ చేసినారు డ్రూ మ్యాక్ఇంటైర్కి. అండ్ ఒకటేసారి పుష్ చేయగానే డ్రూ మ్యాక్ఇంటైర్ పడిపోయినారు. అండ్ అప్పుడే డ్రూ మ్యాక్ఇంటైర్ లేచినారు అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ చాలా కోపంలో హెడ్ టు హెడ్ పెట్టినారు గోల్బర్గ్కి. అండ్ గైస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో గైస్ ఈరోజు రా మీకు ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అందుకే చూడండి, మనము అంటే రెసల్మేనియాలో అపోనెంట్, అంటే రోమన్ రీన్స్ అపోనెంట్ గోల్బర్గ్ అనుకున్నాం, కానీ రెసల్మేనియా ఇంకా టైం ఉంది, బట్ రెసల్మేనియా కంట ముందే, అంటే రాయల్ రంబుల్ పీపీ కంట ముందు గోల్బర్గ్ వచ్చి ఛాలెంజ్ చేసిన డ్రూ మ్యాక్ఇంటైర్కి. సో ఈ ఛాలెంజ్ గురించి నేను మీ అందరికీ నెక్స్ట్ వీడియో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గైస్.